విజయవాడలో 14 నుంచి 18వ తేదీ వరకు జరుగుతున్న సిపిఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా మొదటి రోజైన శుక్రవారం విజయవాడలో జరిగే మహా ప్రదర్శన అనంతరం జరిగే భారీ బహిరంగ సభకు జగ్గయ్యపేట నుంచి వందలాది మంది సిపిఐ ఏఐటియూసి నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు వాహనాలకు సిపిఐ పట్టణ కార్యదర్శి జూనిబోయిన శ్రీనివాసరావు ఎర్రజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జూనిబోయిన మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర రాజకీయాలపై పలు తీర్మానాలు చేయనున్నట్లుగా తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారని దుయ్యబట్టారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బూర్జువా పార్టీలకు తగిన బుద్ధి చెప్తారని అన్నారు విడిపోయిన కమ్యూనిస్టు పార్టీలు అన్ని ఏకమై రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్మిక కర్షక రైతుల సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేసేది కమ్యూనిస్టు పార్టీలేనని చెప్పారు నిరంకుశ ధోరణితో నియంతలా పాలిస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఎద్దేవా చేశారు ప్రజలు ఎప్పటికైనా కళ్లు తెరిచి ప్రజా సమస్యల పట్ల నిరంతరం పోరాటాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐకి మద్దతు తెలపాలని సూచించారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏఐటియుసి 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 జిందాబాద్ కార్మికుల ఐక్యత జిందాబాద్ కార్మికుల ఐక్యత భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్